మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. జపనీస్ ఇండెక్స్ నికై ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంటే మిగతా ఇండస్ట్రీస్లో కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్టెక్స్ నిఫ్టీ కూడా ఫ్లాట్గా ఉంది, 11,600 విత్ 5 పాయింట్స్ గెయిన్. సో లాస్ట్ నైట్ వాల్ స్ట్రీట్ మరొక ఫ్రెష్ ఆల్ టైమ్ హైస్ దగ్గర క్లోజ్ అయింది. కోక్, యూనిటెక్ ఇలాంటి సంస్థలు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడంతో వాల్ స్ట్రీట్ ఇండిసెస్ అన్నీ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. అండ్ మరొక అంశం, డాలర్ అగెన్స్ట్ అదర్ కరెన్సీస్ స్ట్రాంగ్గా ఉంది. సో ఇది ఎమర్జింగ్ మార్కెట్స్ సంబంధించి ఆఫ్ కోర్స్ నాట్ ఏ పాజిటివ్ న్యూస్, అండ్ డెవలప్డ్ మార్కెట్స్కి మాత్రం ఇట్స్ ఎ గుడ్ న్యూస్. సో షిఫ్ట్ కొద్దిగా మనకు డెవలప్డ్ మార్కెట్స్ వైపు కనిపిస్తుంది ఫ్రమ్ ది ఎమర్జింగ్ మార్కెట్స్. సో బ్రెంట్ క్రూడ్ మాత్రం $74.5ని టచ్ చేసింది. సో బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్ బాగా పీక్స్ లెవెల్స్లో ఉండడం అనేది ఇండియన్ మార్కెట్ సంబంధించిన నెగిటివ్ అంశం. గత కొద్ది రోజులుగా మార్కెట్స్ వీక్గా ఉండడానికి ప్రధాన కారణం బ్రెంట్ క్రూడ్ అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ కొంత ప్రాఫిట్ టేకింగ్ కూడా మరొక కారణంగా చెప్పాలి. మరోవైపు పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రోగ్రెస్ కొనసాగుతోంది. నిన్నటితో 303 సీట్స్కి ఎలక్షన్స్ పూర్తయ్యాయి. ఇక మరొక 239 సీట్స్ మాత్రమే మిగిలిన్నాయి. సో మోర్ దాన్ హాఫ్ సీట్స్ ఆల్రెడీ పోల్ కంప్లీట్ చేస్తున్నాయి. కాబట్టి ఒక ట్రెండ్ ఆల్రెడీ ఎమర్జ్ అయి ఉంటుంది. ఏమిటి అనేది మన ఎగ్జిట్ పోల్స్ May 19th వెలువడేంత వరకు బయటికి చెప్పలేని పరిస్థితి. సో సెన్సెక్స్ నిఫ్టీలు వరుసగా నిన్న మూడో రోజు కూడా క్షీణించడం చూసాం. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 237 crores వర్త్ స్టాక్స్ నిన్న అమ్మారు. సో అది ఒక నోట్ చేయాల్సిన అంశం. ఇదే సమయంలో అఫ్కోర్స్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంత కొనుగోలు చేశారు. సుమారుగా ఒక 200 crore rupees కొనుగోళ్లు వాళ్ళ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. సో అన్నిటికంటే ప్రధానమైన వరి మాత్రం ఆయిల్ ప్రైసెసే, క్రూడ్ ప్రైసెస్ ఆయిల్ ఆన్ ది బాయిల్ అనేది మనం అనుకునే అంశం. సో ఈ నెలలో ఇప్పటిదాకా కనుక మనం చూస్తే ఏప్రిల్ మనం రేపటితో F1O సిరీస్ క్లోజ్ అవుతుంది. MSCI ఇండియా కనుక చూస్తే 1% డౌన్ ఇప్పటివరకు. వేరేజ్ ఏషియన్ అదర్ ఏషియన్ ఇండిసెస్ 2.2 నుంచి 3% వరకు పెరిగితే మనం అండర్ పెర్ఫామ్ చేస్తున్నాం బికాజ్ ఆఫ్ ఆయిల్ ప్రైసెస్ అని చెప్పుకోవాలి. సో ఎస్పెషల్లీ ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించినా కూడా చివరిలో క్లోజింగ్ సమయానికి నిన్న కూడా చూసాం, లాస్ట్ 1 అవర్లో అమ్మకాలు బాగా పెచ్చిమీరాయి. సో నిఫ్టీ బ్యాంక్ లాస్ట్ 2.5 డేస్లో ఆల్మోస్ట్ 4% నష్టపోయింది. సో 30,600 నుంచి ఇప్పుడు ఉన్న లెవెల్ 29,479కి తగ్గడం చూస్తున్నాం. సో ఒక ఇంటెన్సిఫైడ్ సెల్లింగ్ అనేది బ్యాంకింగ్ స్టాక్స్లో చూస్తున్నాం. మేబీ మరికొంత తగ్గినప్పుడు దెన్ యూ కెన్ టేక్ లాంగ్ పొజిషన్స్ ఆల్సో. సో ఒక F&O డేటాలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చూసాం. సో మార్కెట్స్ May 23rd తర్వాత ఇప్పుడున్న లెవెల్ నుంచి ఐదర్ సైడ్ 6% వరకు స్వింగ్ కావచ్చని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అని ట్రేడింగ్ సంకేతాలు మనకు వస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ 11,600 స్ట్రాడిల్, అంటే బోత్ 11,600 కాల్ అండ్ 11,600 పుట్, ఈ రెండింటిని ₹713 ప్రీమియంకి ట్రేడర్స్ అమ్ముతున్నారు. సో ఒక స్ట్రాడిల్ ఆప్షన్ని సెల్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. సో ఇలా అమ్మిన స్ట్రాడిల్ ఆప్షన్ May 30th ఎక్స్పైర్ అవుతుంది. సో అంటే వీళ్ళు ఒక 6% స్వింగ్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్, సో అరౌండ్ 10,887 నుంచి 12,313 అంతవరకు కూడా స్వింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. ఇవన్నీ ఎర్లీ ఇండికేషన్స్, ఇంకా మనకు చాలా సమయం ఉంది, ఆల్మోస్ట్ 1 మంత్ ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే ఈ ప్రీమియమ్స్ చూసి మనం నిర్ణయానికి రాకూడదు. బట్ ఇది మనకు ఏప్రిల్ సిరీస్ ఆఖరిలో అందుతున్న ఇండికేషన్. మే సిరీస్లో పరిస్థితి మళ్ళీ మారే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే ఇంకా మనకు 240 సీట్స్కి ఎలక్షన్స్ జరగాల్సి ఉంది కాబట్టి. సో ఇవి మనకు ప్రస్తుతం ఉన్న ఇండికేషన్స్, అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ఏప్రిల్ సిరీస్ మనం క్లోజ్ కాబోతోంది, ఇవాళ రేపు 2 రోజులు మిగిలింది. సో ఎటువంటి ఇంట్రెస్టింగ్ ట్రెండ్స్ మీరు గమనిస్తున్నారు? ఐ థింక్ 11,550 అనేది ఒక క్రూషియల్ సపోర్ట్ అండి. అది స్వింగ్లో మనం చూస్తే కనుక 11th ఏప్రిల్ రోజు రావటం చూసాం. అండ్ అదేవిధంగా 11,517 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. సో నిన్న స్లైట్లీ మనం 20-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవటం చూసాం. బట్ నా ఉద్దేశంలో డిసైసివ్లీ 11,550 కింద క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. సో రేపు ఎక్స్పైరీ కాబట్టి మేబీ బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా ఒక్కోసారి ఐ థింక్ సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మనం ప్రీమియం క్యాష్ టు ఫ్యూచర్స్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 90-100 పాయింట్స్ నిఫ్టీ ఫ్యూచర్స్లో ప్రీమియం ట్రేడ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కనుక
లాంగ్ పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ స్టిల్ ఐ థింక్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు బెట్ ఆన్ లాంగ్ పొజిషన్సే మనం అనుకోవచ్చు. మేబీ ఒక షార్ట్ కవరింగ్ అనేది ఆపర్చునిటీ వస్తే కనుక ప్రీమియం అనేది తగ్గుతుంది. సో షార్ట్ కవరింగ్ కూడా ఈక్వల్లీ రావట్లేదు. సో డెఫినెట్లీ 11,550 అనేది మనం క్లోజ్గా వాచ్ చేయాలి. ఇన్ కేస్ దాని కింద క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. ఆ ఫాల్ 11,460 నుంచి 11,311 వరకు వచ్చే ఛాన్స్ కూడా డెఫినెట్గా కనిపిస్తుంది. మన కన్ఫర్మేషన్ 11,731 అబోవ్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. మేబీ 12,000 దాకా అప్సెట్ రావచ్చు. సో ఈ నేపథ్యంలో 11,450 నుంచి 11,750 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. మనం నియర్ టు ద డిమాండ్ జోన్ ఆర్ సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు. సో నా ఉద్దేశంలో ఒక 50-70 పాయింట్స్ ఇన్ కేస్ పడితే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ 11,450 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ 100-150 పాయింట్స్, అంటే 1:3 రిస్క్ రివార్డ్ అనేది ఉంటుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ కొద్ది డిఫరెంట్గా మనకు చార్ట్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో ఆల్రెడీ మనకి లాస్ట్ టూ డేస్ అంటే నిన్న మొన్న మనకు చూస్తే కనుక బిలో 20-డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవటం చూసాం. సో 29,775 కింద ఉన్నంత కాలం ఇది మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 29,156 వచ్చే ఛాన్స్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి కూడా 300-350 పాయింట్స్ పడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ మన కండిషన్ ఏంటంటే 29,775 అబోవ్ క్లోజ్ అవుతేనే బాటమ్ ఫామ్ అయింది అనుకోవచ్చు. అదర్వైజ్ 29,156 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా కాంట్రాబెట్ కింద మేబీ 250-300 పాయింట్స్ పడితే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అక్కడ ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే అగైన్ 300-400 పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇలాంటి స్టేజ్లో ప్రాబ్లీ షుడ్ బీ విత్ ద క్వాలిటీ స్టాక్స్ డెఫినెట్గా. సో మనకి స్టాక్స్ ఎలా చూస్ చేసుకోవాలంటే ప్రాబ్లీ ఒక 5-10% పడినా కూడా ప్రాబ్లీ వీ షుడ్ హ్యావ్ గుడ్ స్లీప్. సో అలాంటి స్టాక్స్ని వీ షుడ్ చూస్ ఫర్ ద నెక్స్ట్ మే ఎక్స్పైరీ అని చెప్పొచ్చు. అలాంటి వాటిల్లో నా ఉద్దేశంలో HDFC బ్యాంక్ ఈజ్ వన్ ఐడియా అండ్ మేబీ రిలయన్స్ ఈజ్ వన్ ఐడియా. సో ఈ రెండు స్టాక్స్ కూడా మనకి ఆల్మోస్ట్ 3-5% వొలటాలిటీ అనేది ఉంటుంది. సో ఈ రెండు స్టాక్స్ని మే సిరీస్కి చూస్ చేసుకుంటే ప్రాబ్లీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అండ్ ప్రాబ్లీ కంఫర్ట్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది అండ్ ఎలక్షన్ రిలేటెడ్ అన్సర్టెంటీ ఉంది. ఈ సమయంలో ఎటువంటి బయింగ్ ఆర్ సెల్లింగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు? కొద్దిగా సేఫ్ మోడ్లో వెళ్తేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. ఇన్ఫాక్ట్ మనకి వొలటిలిటీ ఇండెక్స్ కూడా ఇండియా వీక్స్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 24.6 దగ్గర కొద్దిగా హై లెవెల్స్లో కనబడుతుంది. డెఫినెట్లీ అక్కడైతే అన్సర్టెనిటీ కనబడుతుంది. ఎకానమీ, ఎలక్షన్ అండ్ దెన్ ఆయిల్ ప్రైస్ కూడా మనకి ఇరాన్ పైన శాంక్షన్స్ ఉండింది, 6 మంత్స్ ఎక్స్టెండ్ చేశారండి ఒక 8 కంట్రీస్కి, దాంట్లో ఇండియా కూడా ఉండింది. సో కొద్దిగా మనకి అక్కడ ఆల్మోస్ట్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువ అండి ఇరాన్, ఎందుకంటే మనకి అక్కడ ఇన్సూరెన్స్ కొద్దిగా కాస్ట్ అండ్ షిప్పింగ్ బెనిఫిట్స్ కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఇరాన్ ఇంపోర్ట్స్ పైన కూడా మనకి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు అది బ్యాన్ ఎక్స్టెండ్ చేయము అనే క్లియర్ సంకేతాలు రావడం బట్టి కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం చూసాము. ఇన్ఫ్లేషన్ ప్రెజర్ కూడా కొనసాగే అవకాశం కనబడుతుంది. సో ఇన్ఫ్లేషన్ అండ్ అగైన్ దాట్ విల్ ట్రికిల్ డౌన్ ఇంటూ ఆర్బీఐ రిలేటెడ్ ఇష్యూస్, మనకి ఆర్బీఐ మళ్ళీ రేట్ కట్ చేయకపోవడం ఇలాంటివి కొద్దిగా ట్రిగల్ డౌన్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. సో కొద్దిగా షార్ట్ టర్మ్లో ప్రెజర్ అయితే కనబడుతుందండి. అండ్ దాంతోపాటు రిజల్ట్స్ రిలేటెడ్ అన్సర్టనిటీ కూడా కొనసాగుతుంది, ఎందుకంటే రిజల్ట్ సీజన్ మిడిల్లో ఉన్నాం కాబట్టి. సో డెఫినెట్లీ కొద్దిగా సేఫ్ స్టాక్స్లో ఉండడం అయితే మంచి అభిప్రాయం అని చెప్పుకోవచ్చు అండి. ఇన్ఫాక్ట్ ఈ వొలటిలిటీని కొద్దిగా తట్టుకునే వాళ్ళు, రిస్క్ అపిటైట్ తక్కువగా ఉన్న వాళ్ళు ఏదైనా ప్రాఫిట్స్లో ఉంటే 25-30% ప్రాఫిట్ బుక్ చేసుకొని సీటాన్ క్యాష్ అని చెప్తానండి. ఒకవేళ రిస్క్ అపిటైట్ తక్కువగా ఉంటే, ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఓకే విత్ ద రిస్క్ అండ్ ఈ మాత్రం రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటే 5% డౌన్ సైడ్ టు ద మార్కెట్ నిఫ్టీకి 5% డౌన్ సైడ్ ఉంటే డెఫినెట్లీ కంటిన్యూ చేయమని చెప్తానండి. అండ్ దాంతోపాటు ఈరోజు రిజల్ట్స్ కూడా ఉన్నాయండి. ఒకటి మనం కవరేజ్లో ఉన్న స్టాక్ అండి, టాటా ఎలక్సీ మనం రికమెండ్ చేస్తూ వస్తున్నాము. 1160 టార్గెట్ ప్రైస్ ఇచ్చామండి. సో ఇప్పుడు 951 దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో డెఫినెట్లీ రిజల్ట్స్ వాచ్ చేయమని చెప్తాను, ఎందుకంటే క్వార్టర్ బిఫోర్, లాస్ట్ క్వార్టర్ కాకుండా అంత ముందు క్వార్టర్ ఎబిటా మార్జిన్స్ కొద్దిగా సబ్డ్యూడ్గా ఉండేవి, 19.5 దగ్గర ఉండినాయండి. లాస్ట్ క్వార్టర్లో ఇంప్రూవ్ అవ్వడం చూసాం, 25 దగ్గరికి రావడం చూసాం అండ్ ఇయర్లీ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం చూసాం. సో ఇన్ఫాక్ట్ ఇది ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టాక్స్లో, ఇన్ఫాక్ట్ ఐటీ సెక్టర్ మొత్తం డౌన్ సైడ్లో ఉన్న టైంలో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టాక్స్లో టాటా ఎలక్సీ ఒకటి. సో ఇప్పుడు ఒకవేళ పొజిషన్ అయితే డెఫినెట్లీ కంటిన్యూ చేయమని చెప్తాను. ఇన్ఫాక్ట్ వాచ్ ఫర్ ద రిజల్ట్స్ అండి, ఎస్పెషల్లీ ఎబిటా మార్జిన్స్ అండ్ డాలర్ రెవెన్యూని వాచ్ చేయమని చెప్తాను. సో 1160 టార్గెట్ మనం ఇచ్చాము, సో 20 మల్టిపుల్లో ఇచ్చాము అండ్ డెఫినెట్లీ మన రేషియోస్ కూడా బాగా అట్రాక్టివ్గా కనబడుతున్నాయి అండ్ ఆర్ఓఐ లెవెల్స్ కూడా హెల్దీ లెవెల్స్లో ఉన్నాయండి, అబౌ 30%లో ఉన్నాయి. సో ఇట్స్ అ బై కాల్ ఫర్ టాటా ఎలక్సీ అని చెప్పుకోవచ్చు అండ్ వాచ్ ఫర్ ద రిజల్ట్స్ టుడే అండ్ ఎనీబడీ హూ హ్యాస్ పొజిషన్ అండ్ ఐ థింక్ కంటిన్యూ దే కెన్ కంటిన్యూ ద పొజిషన్ ఇన్ టాటా ఎలక్సీ. సో స్టూడియోలోకి వస్తుంటే మా ప్రొడ్యూసర్ విజయకృష్ణ అడవాడుగా వచ్చాడు. సార్ మీరు ఇంటర్మీడియట్ బోర్డు గురించి ఏదైనా మాట్లాడితే బాగుంటుందండి. ఏం మాట్లాడాలి, మనకి తెలంగాణలో ప్రభుత్వ విభాగాల పనితీరు నానాటికి తీసుకట్టు నాగంబొట్లు అన్నట్లుగా తయారైంది. సో గవర్నెన్స్ చాలా క్రమేపీ క్షీణిస్తూ వస్తుంది. అది అప్పుడు కొండగట్టు బస్సు యాక్సిడెంట్ దగ్గర నుంచి ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాహకం వరకు మా వాళ్ళు కరెక్ట్ మంచి టైటిల్ పెట్టారు, ఇంటర్ ఇడియట్ బోర్డు అని. సో అటువంటి ఒక ప్రభుత్వ
పరిపాలనా వైఫల్యం ప్రత్యక్షంగా కనిపిస్తుంది మనకు. అందుకంటే మనం కామెంట్ చేయడానికి ఏం లేదు. అందుకనే ఎప్పుడు ప్రభుత్వాలకి అబ్సల్యూట్ మెజార్టీస్ ఇవ్వకూడదండి. అబ్సల్యూట్ మెజార్టీ ఇస్తే ఓకే, మంచివి జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, కానీ చెడు జరిగే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఈజ్ లైక్ ఇంటర్మీడియట్ బోర్డు. ఏమి ప్రభుత్వం నుంచి అసలు ఒక రెస్పాన్సివ్ ధోరణే లేదు. సో అంత వైఫల్యాన్ని, ఇంతటి ఘోర వైఫల్యాన్ని ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని చెప్పుకోవాల్సిందే. సో పూర్ స్టూడెంట్స్ పాపం చాలామంది సూసైడ్స్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ అవసరమైన మనోధైర్యాన్ని, ఇటువంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనే మనోధైర్యాన్ని పిల్లలకి ప్రసాదించమని భగవంతుని వేడుకుందాం. మనందరం కూడా పేరెంట్స్ కావచ్చు, సొసైటీ కావచ్చు, వాళ్ళకి అవసరమైన మనోధైర్యాన్ని ఇచ్చేందుకు మనవంతు ప్రయత్నం మనం చేద్దాం. ప్రభుత్వం ఎలాగో ఏం చేసే విధంగా కనపట్టలేదు కాబట్టి మనమే వాళ్ళకి అవసరమైన మనోధైర్యాన్ని ఇద్దాం. ఎగ్జామ్లో బోర్డు ఫెయిల్యూర్ అది మీ ఫెయిల్యూర్ కాదు అని వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేద్దాం. అదర్ నోట్, చిన్న విరామం. విరామం తర్వాత మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ హేమంత్ హైదరాబాద్ నుంచి. హలో సార్, మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి హేమంత్. బ్యాంక్ నిఫ్టీ 29,100 కాల్ తీసుకున్నాను నిన్న. అది 29,100 కాల్ తీసుకున్నారు. ఓకే, 42 29,100. ఐ థింక్ మీకు ఇవాళ రేపట్లోనే వచ్చే ఛాన్స్ ఉందండి. ఇన్ కేస్ మార్కెట్ వీక్ అయింది అంటే కనుక 29,140 దాకా నిఫ్టీ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఎనీవే రేపు లాస్ట్ డే మీకు ఎక్స్పైరీ కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్ ఇక్కడైతే హోల్డ్ చేయమని చెప్తాను. బట్ 29,647 అబోవ్ ఒకవేళ వచ్చింది అంటే కనుక వాట్ ఎవర్ ప్రైస్ మీకు పుట్ ఆప్షన్, మీరు 40లో కొన్నారు, 10 రూపీస్, 20 రూపీస్ వచ్చినా కూడా ఈ షుడ్ ఎగ్జిట్. సో అదర్వైజ్ హోల్డ్ చేయమని నా సజెషన్ రేపటి కోసం. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు రవికుమార్. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. నేను, హలో అడగండి రవికుమార్ సార్. టోరిల్ ఇన్ఫ్రా గురించి కొంచెం చెప్పాలనుకున్నాను సార్. ఏ ఇన్ఫ్రా అండి? టోరిల్ ఇన్ఫ్రా. సోరిల్ ఇన్ఫ్రా సార్. ఏ రేట్లో కొన్నారా మీరు ఆల్రెడీ? కొనలేదు సార్, కొనలేదు. కాకపోతే ఒకసారి తెలుసుకుని కొందామని అనుకుంటున్నాను. కొంచెం డీటెయిల్ చెప్తారా? ఏంటి ఈ కంపెనీ కథా కమామేష్? సోరిల్ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్లో ఐ థింక్ యూ హ్యావ్ బెటర్ ప్లేయర్స్ అండి. ఇక్కడ నాకు పెద్దగా నథింగ్ ఆప్టిమిస్టిక్ అండి. మీరు చూడండి పెద్దగా ఆర్ఓఐ లెవెల్స్, ఆర్ఓసీ లెవెల్స్ కూడా పెద్దగా ఏం కనబడట్లేదు. అండ్ వీళ్ళకి ప్రమోటర్ ప్లేజ్ కనబడుతుంది అండ్ అదర్ ఇన్కమ్ ఎక్కువగా కనబడుతూ ఉంటుందండి. ప్రాఫిట్స్ పెద్దగా రావట్లేదు. మీకు బుక్ వాల్యూ పరంగా చూస్తే ఇట్స్ లైక్ యూనో బుక్ వాల్యూ 700 times ప్లే చేస్తూ ఉంటుందండి, విచ్ మీన్స్ దట్ బుక్స్ పైన ఏం లేదని అర్థం. సో నా సజెషన్ అయితే ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ అండి. ఒకవేళ మీరు పొజిషన్ తీసుకుంటే టెక్నికల్గా ఏదైనా బౌన్స్ బ్యాక్ వస్తే, ఎందుకంటే కొద్దిగా వోలటైల్ మార్కెట్ కాబట్టి ఏదైనా బౌన్స్ బ్యాక్ వస్తే మీరు ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఇన్ఫాక్ట్ మీరు ఇన్ఫ్రా రంగం వైపు చూస్తూ ఉంటే మాత్రం దే ఆర్ బెటర్ ప్లేయర్స్ అండి. లైక్ మీరు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కొన్నా కూడా అండర్ 30-40% మీకు నెక్స్ట్ 1-1.5 ఇయర్లో వచ్చే అవకాశం కనబడుతుంది. ఇన్ఫాక్ట్ మీరు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేయర్స్ని కొద్దిగా డీసెంట్ ఫైనాన్షియల్స్తో, కొద్దిగా లెవరేజ్ తక్కువగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఏది పిక్ చేసినా కూడా, ఎల్ఎన్టీ పిక్ చేసినా కూడా యుల్ గెట్ లైక్ 12-18% గ్రోత్ అండి. సో నా సజెషన్ అవాయిడ్ ద స్టాక్ అండ్ ఏదైనా టెక్నికల్గా బౌన్స్ బ్యాక్ వస్తే ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. దీంట్లోంచి చాలా తక్కువ ఆపరేషన్స్, జస్ట్ పర్ క్వార్టర్ 40 crores కంటే తక్కువ టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ. షేర్ ప్రైస్ మాత్రం చిన్న ఈక్విటీ కారణంగా చాలా ఎక్కువ కనిపిస్తుంది. అవాయిడ్ సచ్ కంపెనీస్ అండి. సురేంద్ర బాబు తర్వాత కలర్. హలో మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం హెడ్గా ప్లస్ ఆర్బిఎన్ఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలా ఉంటాయండి? హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇంకోటి ఏదన్నారు? ఆర్బిఎన్ఎల్, ఆర్బి, ఓకే, రైల్ వికాస్ నిగమ్, ఓకే, రైల్ వికాస్ ప్లస్ హెగ్ అండి. లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారు? అవునండి. రైట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి, కొనుక్కోవద్దు అని ఎవరికైనా అనేంత అవివేకం ఉంటుందా?
డెఫినెట్లీ అండి. హెచ్డిఎఫ్సీ బ్యాంక్ అయితే ఇన్ఫాక్ట్ ప్రతి డిప్లో కూడా యాడ్ చేసుకోమని చెప్పే స్టాక్ అండి అది మీకు. సో డెఫినెట్లీ ఇట్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి డెఫినెట్లీ మంచి. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్లో స్ట్రాంగ్ బ్యాంక్ విత్ ఇంపెకబుల్ రికార్డ్ అండ్ ఎన్పీఏ లెవెల్స్ కూడా నెగ్లిజిబుల్ లెవెల్స్ అండి. ఆర్వీఎన్ఎల్ కూడా చాలా స్ట్రాంగ్ కనబడుతుంది. రీసెంట్గా లిస్ట్ అయింది 1 మంత్ బ్యాక్ 23, ఇప్పుడు యాక్చువల్ 30 లెవెల్స్ వరకు కూడా ఇప్పుడు అప్ సైడ్ కనబడుతుందండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. నా సజెషన్ ఆర్డర్ బుక్ కూడా హెల్తీగా ఉంది. నా సజెషన్ ఇన్ఫాక్ట్ యూ కెన్ అక్యుమిలేట్ ఆర్వీఎన్ఎల్ అండి. కాకపోతే మార్కెట్ వాలటిలిటీ దృష్ట్యా కొద్దిగా డౌన్ సైడ్ ప్రిపేర్ అయ్యి ఉండండి. అది మీ సెకండ్ ప్రైస్ పాయింట్ కింద యూస్ చేసుకోవచ్చు అని చెప్తానండి ఆర్వీఎన్ఎల్ కోసం. తర్వాత నెల్లూరు నుంచి శేఖర్ లైన్ ఉన్నారు. హలో, నమస్తే సార్. వసంత్ గారు నమస్తే అండి. సార్ సార్ ఇన్ఫోసిస్ నేను ఫ్యూచర్ బై చేశాను సార్, 951 ఈ మంత్ సిరీస్. దాన్ని ఏమైనా రోల్ ఓవర్ చేయించా లేదా ఎగ్జిట్ అవ్వాలా ఈ ఒకసారికి రాజేంద్ర గారు? 951 లో ఆయన ఫ్యూచర్స్ లో తీసుకున్నారు ఇన్ఫోసిస్. 728 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండి. ఐ థింక్ ప్రైస్ మీరు తప్పు చెప్పినట్టున్నారు, ఎందుకంటే 728 కరెంట్ ఉంది అండ్ హైయెస్టే 773 ఉంది. సో డెఫినెట్లీ ఇక్కడైతే హోల్డ్ చేయొచ్చు అండి, ఒక కన్సాలిడేషన్లో ఉంది. ఓన్లీ థింగ్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫ్యూచర్స్ ఎప్పుడైతే మనం లాంగ్ పొజిషన్స్ తీసుకుంటాం దాని స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో 712 మనకు లో రావడం చూసాం లాస్ట్ వీక్లో. అండ్ 705 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని రోల్ ఓవర్ చేయండి. అండ్ 740 అండ్ 731 దగ్గర ఒక గ్యాప్ ఉంది. ఐ థింక్ రిజల్ట్స్ వచ్చినప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది స్టాక్. సో గ్యాప్ ఫిల్ చేసినాకే మళ్ళీ స్ట్రెంత్ వస్తుంది. సో నా ఉద్దేశంలో ఒకవేళ 740 గ్యాప్ ఫిల్ చేసింది అంటే 751లో కొనుంటారు ఆయన. కరెక్ట్, యా 750 మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఐ థింక్ ప్రస్తుతానికి మీరు ఈ సెటిల్మెంట్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఒకసారి అయితే రోల్ ఓవర్ చేయొచ్చు. 705 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. రైట్. వినూత్నం మెయిల్ పంపించారు, ఆయన ఇండియన్ హోటల్స్, గణేష, ఎకోస్ఫియర్ ఈ రెండు షేర్లు కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా ఈ రేట్లో 1 ఇయర్ కోసం? ఐ థింక్ ఇండియన్ హోటల్స్ డెఫినెట్లీ తీసుకోవచ్చండి. నా ఉద్దేశంలో 125-130 దాని బేస్. సో ఆల్మోస్్ 170-180 నుంచి 155-160 మధ్యలో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే 1 ఇయర్ కోసం ఉంటున్నారు కాబట్టి 2-3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకోండి. మేబీ ఇన్ కేస్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత మార్కెట్ కనుక బాగా పడితే అక్కడ మీకు 125-130 రావచ్చు, అక్కడ కూడా మీరు యాడ్ చేయాలి. అండ్ గణేష్ ఎక్కో ప్రాబ్లీ స్టాక్ని అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. స్టాక్ ఈజ్ వెరీ వోలటైల్, 272-370-3-4 డేస్లో పెరుగుతుంది. అదేవిధంగా ప్రాబ్లీ దీన్ని చార్ట్ ప్యాటర్న్స్ చూస్తే కనుక వాల్యూమ్స్ ఎక్కువ లేవు ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ డేస్. సో యావరేజ్ మీకు 2,000-5,000 కన్నా అవ్వవు. సో ఈ స్టాక్ని అవాయిడ్ చేయమని నా సజెషన్. నాగేశ్వరరావు తణుకు నుంచి బయోకాన్ ఫ్యూచర్స్ సెల్ చేశారట 616 రూపాయల్లో. ఈ సిరీస్ హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు? ఐ థింక్ రేపటి కోసం అయితే ఈ క్యాన్ హోల్డ్ అండి. స్టాక్ కనుక చూస్తే కనుక బేసిక్ వీక్నెస్ ఉంది, బట్ ఐ థింక్ స్టాప్ లాసెస్ ట్రిగర్ అవుతున్నాయి స్టాక్లో. సో స్వింగ్ హై ఏదైతే ఉందో దట్ షుడ్ బి యువర్ స్టాప్, 632. అదేవిధంగా దీన్ని డౌన్ సైడ్ కూడా ఎక్కువ కనపట్లేదండి. 603 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది, ఒకవేళ అది బ్రీచ్ అవుతే 592. సో మీరు 617లో షార్ట్ చేసి అన్నారు. నా ఉద్దేశంలో 622 స్టాప్ లాస్ పెట్టుకోండి ఈ స్టేజ్లో. రేపే ఎక్స్పైరీ కాబట్టి ఇఫ్ యూఆర్ లక్కీ 603 నుంచి 595 మధ్యలో ఈ షుడ్ కవర్ ద పొజిషన్. కేఈసీ ఇంటర్నేషనల్ గురించి అడుగుతున్నారు సుధీర్. సో ఇది లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? మంచి ఐడియా అని చెప్తానండి నేను. క్యాపిటల్ గూడ్స్లో ఎస్పెషల్లీ ట్రాన్స్మిషన్ సెక్టర్లో మన దగ్గర చాలా ఇండియా ఇన్ఫాక్ట్ ఇంకా వెనుకబడిందని చెప్పి డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి. ఈపీసీ కూడా చేస్తారు వీళ్ళు అండ్ ఆర్డర్ బుక్ కూడా హెల్దీగా కనబడుతుందండి అండ్ నెంబర్స్ బాగానే ఉంటాయండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా వెయిటింగ్ టైం ఎక్కువగా ఉంటుందండి ఇట్లాంటి స్టాక్స్లో. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ లెవెల్స్లో కూడా వాల్యుయేషన్ పరంగా అట్రాక్టివ్గా ఉందండి. 15 మల్టిపుల్లో ట్రేడ్ అవుతుందండి పీజీకి అండ్ రిటర్న్ రేషియోస్ కూడా 25 అబోవ్ ఉంటాయి, బాగానే ఉంటుందండి. సో లాంగ్ టర్మ్లీ డెఫినెట్లీ బై అని చెప్తారండి కేఈసీ ఇంటర్నేషనల్. మర్క్ ఫార్మా షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చా సత్యనారాయణ తణుకు నుంచి? మరి డెఫినెట్లీ షార్ట్ టర్మ్ కోసం అయితే తీసుకునే స్టాక్ కాదండి. వాల్యూమ్ కూడా తక్కువ ఉంటుంది అండ్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ ట్రేడ్ అవుతుంది. సో యావరేజ్ మీ 27-28,000 పర్ డే ట్రేడ్ అవుతుంది. బట్ 3 మంత్స్ 6 మంత్స్ వ్యూ ఉంటే యూ కెన్ ట్రై అండి, అదర్వైజ్ దెర్ ఆర్ బెటర్ ఐడియాస్ మీరు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం అయితే. ప్రాబ్లీ దివీస్ కానీ అరబిందో గాలి ఇలాంటి స్టాక్స్లో ట్రేడ్ చేస్తే ఐ థింక్ ఎంట్రీ ఎగ్జిట్స్ కొద్దిగా ఈజీగా ఉంటాయి మనకి. ఇన్ కేస్ మీరు మర్క్ కొనాలి 6 మంత్స్ టు 1 ఇయర్ అంటే కనుక ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు బై. 3470 దాకా 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోండి. అన్ని ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ అండి, దే ఆర్ నాట్ మెంట్ ఫర్ ట్రేడింగ్ మర్క్ లాంటి కంపెనీస్. టీసీఎస్ గురించి అడుగుతున్నారు, 1,000 రూపాయలు కొన్నారట శ్రీనివాసరావు చాలా కాలం క్రితం. సో హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? టెక్నాలజీ స్పేస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ అండి. నా ఉద్దేశంలో యూ షుడెంట్ సెల్ అన్లెస్ యూ రిక్వైర్ మనీ ఇలాంటి స్టాక్స్లో. సో వర్స్ట్ కేస్ ప్రాబ్లీ మార్కెట్ బాగా పడితే కనుక ఇట్ కెన్ కమ్ టు 1900 అంటే ఇక్కడ నుంచి 200-250 పాయింట్స్ అంటే 10% కరెక్షన్ ఉండొచ్చు స్టాక్లో. బట్ అన్లెస్ యూ రిక్వైర్ మనీ ఇలాంటి స్టాక్స్ అయితే అమ్మమని సజెస్ట్ చేయమండి. సో టెక్నాలజీ స్పేస్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ కాబట్టి హోల్డ్ చేయమని మా సజెషన్. నవీన్ అడుగుతున్నారు, హెచ్ఎస్ఐఎల్ ఈ స్టాక్ ఫండమెంటల్ మంచిదేనా, ఏ ప్రైస్ సార్ కొనొచ్చు?
ఫండమెంటల్లీ కొద్దిగా మీడియాగర్ అని చెప్తానండి నేను దీన్ని. మీకు ఆర్ఓఐ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ మల్టిపుల్ వైజ్గా కూడా ఎక్స్పెన్సివ్ ట్రేడ్ అవుతుందండి. నా సజెషన్ కొద్దిగా అవాయిడ్ చేయొచ్చండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఐ థింక్ యూ హ్యావ్ బెటర్ సెక్టర్స్ అండి. మీరు ఫ్రంట్ లైన్లో ఫైనాన్షియల్స్ ఇస్ ద సెక్టర్ ఫర్ లుక్ ఫర్ టు లుక్ ఫర్ నెక్స్ట్ 1 to 1.5 years అండి. సో నా సజెషన్ బీ ఇన్ ద ఫ్రంట్ లైన్ సెక్టర్స్ అండి. లైక్ ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ నా ఫేవరెట్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. అండ్ దాంతోపాటు ఇన్ఫ్రాంట్ క్యాపిటల్ గూడ్స్ కూడా ఎక్స్పెక్టెడ్ డూ గుడ్ అండి నెక్స్ట్ 1 to 1.5 years అండి. సో నా సజెషన్ షిఫ్ట్ ద సెక్టర్ అదర్ సెక్టర్స్. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.